నేను చెప్పేది ఒక 10 సెకండ్స్ వినండి, ఆ తర్వాత మీ ఇష్టం. నేను లడక్ బడ్జెట్ పూర్తిగా చెప్పేశాను, కానీ పూర్తి వీడియో చూడండి, మీకు చాలా హెల్ప్ అవుతుంది, ఎక్స్పీరియన్స్ అవుతుంది. చలికాలంలో లడక్ ట్రిప్ ఎంతవరకు వెళ్ళగలం అనేది నా ప్రయత్నం. ఈ వీడియోలో చూసే ప్రతి ఒక్క విషయం నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ మాత్రమే నేను షేర్ చేస్తున్నాను, దయచేసి పూర్తిగా గమనించగలరు. చాలా రోజుల నుంచి అందరూ అన్న భయ్యా బ్రో లడక్ ట్రిప్ బడ్జెట్ ఎంత, రైడింగ్ చేయాలంటే ఎంత అని. ఇప్పుడు ఆ టాపిక్ మాట్లాడదామని ఒక డిఫరెంట్ ప్లేస్కి అయితే వచ్చినాను. మీకు ప్రశాంతంగా ఎప్పుడు ఇంట్లో బోర్ కొడుతుంది, ఆ బోర్ అనేది కొట్టుకోకుండా ఉండాలి అనేసి ఒక డిఫరెంట్ ప్లేస్కి అయితే వచ్చాను, రిజర్వాయరు బెంగళూరులో ఉండేది. ముందుగా అందరికీ థ్యాంక్స్ చెప్తున్నా, ఎందుకంటే 500 సబ్స్క్రైబర్స్ చేసినారు, ఇది జనవరి 20 నుంచి ఇప్పటిదాకా. నేనైతే చాలా ఇన్వెస్ట్ చేసిన, చాలా కష్టపడినా, బట్ ఫలితం అయితే స్లోగా వస్తుంది, ఫ్యూచర్లో అయితే బాగా వస్తుంది అనుకుంటున్నా. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. అండ్ చాలా రోజుల నుంచి అందరూ ఒకటే అడుగుతున్నారు, లడక్ ట్రిప్ బడ్జెట్ ఎంత, లడక్ ట్రిప్ బడ్జెట్ ఎంత అని. యాక్చువల్లీ బడ్జెట్ ఎంత అనేది స్టూపిడ్, అట్లా అని తెలుసుకోకపోవడం అనేది కరెక్ట్ కాదని నేను చెప్పను. బట్ కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ నేను చివరిలో ఇస్తాను. బట్ ఇవి ఇప్పుడు ఈ వీడియోలో మొత్తం డీటెయిల్గా మొత్తం ఫుల్ వీడియో చూడండి, ఏదో నాకు డ్యూరేషన్ రావాలని అలా అని కాదు, కానీ చూసినా చూడకుండా ఈ వీడియో అయితే చూడండి, మీకైతే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. బికాస్ ఆఫ్ డిపెండ్స్ అన్నా కదా, డిపెండ్స్ ఏంటి, డిపెండ్స్ అంటే ఒకరు బాగా తింటారు, ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతుంది, ఇంకొకరు లాంగ్ డ్రైవ్ చేయరు, ఎక్కువ ఖర్చు అవుతుంది, ఇంకొకరు నా ఇంటికాట నుంచి లడక్ వెళ్ళడానికి 4500 లేదా 5000 కిలోమీటర్స్ ఉంది, అన్ని కిలోమీటర్లు ఉన్నప్పుడు నేను డెప్త్గా చూపిస్తా, నేను డెప్త్గా చూపిస్తాను, నేను ఫోటోగ్రఫీ చేస్తాను అంటే ఎక్కువ ఖర్చు అవుతుంది. ఇంకొకరు ఉంటారు నాలుగో ఏంటంటే బద్ధకం, అరే ప్రశాంతంగా ట్రిప్కి వచ్చినాం, ఎక్కయక పరిగెత్తి కొని ఎందుకురా పోయేది, నిదానంగా వెళ్దాము అని. అంటే ఉన్న వాళ్ళు అయితే ఓకే, లేని వాళ్ళ పరిస్థితి చెప్తున్నా. అట్లా ఇట్లా డిఫరెంట్గా మనకి బడ్జెట్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. కానీ సోలోకి వెళ్ళడం చాలా బెస్ట్, కానీ పెద్ద మైనస్ కూడా ఉంది. అట్లాగే మనం 4 నలుగురితో 3 ముగ్గురితో వెళ్ళినా కూడా మైనస్ ఉంది. సోలోకి వెళ్తే మైనస్ ఏంటంటే సరిగ్గా ఫోటోలు దిగలేం, ఏదైనా ప్రాబ్లం అయితే ఎవరు ఉండరు, అదో పెద్ద ప్రాబ్లం. 4 గుర్తు వెళ్ళినాం అనుకో, ఒకటి ఫీవర్ అనో, ఒకటి దగ్గానో, లేదా నాకు ఇప్పుడు ఓపిక లేదనో, రేపు వెళ్దాం లేదా గంట వెళ్దాం, ఇట్లా రెస్ట్రిక్షన్స్ లేదు. మనము ఇప్పుడు ఒక లొకేషన్కి వచ్చి ఉంటాం, అరే ఇటు నుంచి ఇటు వెళ్ళి అటు వెళ్దాం అంటాం, లేదు ఇటు నుంచి ఇటే వెళ్ళాలి అంటారు. ఇట్లా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇష్యూస్ అయితే మనకి వస్తూ ఉంటాయి, అనేది మనకి ఖర్చు అవుతూ ఉంటుంది. కాబట్టి నేను చెప్పే కొన్ని టిప్స్ ఏంటంటే, మనము ముందుగా ప్లాన్ చేసుకోవాలి. ఏం ప్లాన్ చేసుకోవాలి, మనము లాంగ్ డ్రైవ్ చేస్తున్నామా, ఎక్కువ మన హోటల్స్ స్పెండ్ చేస్తున్నామా, లేకపోతే మనం ఫోటోగ్రఫీ చేస్తున్నామా, లేకపోతే టీమ్తో వెళ్తున్నామా, ఏంటనేది మనము డిసైడ్ చేసుకోవాలి. డిసైడ్ చేసుకున్నాక మనము లడక్ ట్రిప్ అనేది ప్లాన్ చేసుకోవాలి. మనకి ఎక్కువ బడ్జెట్ అవ్వకూడదంటే సింపుల్గా బైక్ రైడ్ కాకుండా ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోవడం సూపర్ అల్టిమేట్, 20,000లో కూడా వెళ్ళేసి రావచ్చు. కానీ నాకైతే 35,000 కాదు, అంటే ఓన్లీ పెట్రోల్ ఫుడ్ హోటల్స్ ఇదంతా కలిసి 35,000 దాకా అయింది, కానీ 2 లాక్స్ అయింది ఒరిజినల్గా 2 లాక్స్. ఎందుకు అంటే గేర్ వద్దా, బైక్ గేర్ వద్దా, కెమెరా వద్దా, మనం ఎడిటింగ్ చేయడానికి వద్దా, లేకపోతే ఇంకేదైనా ఎమర్జెన్సీకి ఏదైనా ఖర్చు పెట్టడానికి వద్దా, ఏమొద్దా, ఇవన్నీ కావాలి. ఇవన్నీ కావాలన్నప్పుడు డెఫినెట్లీ ఖర్చు అవుతుంది. 2 లాక్స్ అంటే 2 లాక్స్ ఆల్మోస్ట్ రీచ్డ్ అంటే 2 లాక్స్ చెప్తాను, ఆ డీటెయిల్గా లాస్ట్లో ఇస్తాను.
ఇప్పుడు మీరు ఎంతలో కూడా వెళ్ళి రావచ్చు అనేది. నేను యాక్చువల్లీ నా ట్రిప్ మొత్తం ఎలా జరిగింది, డే వన్ డే టూ అలా టోటల్ 25 డేస్ అయింది. డే వన్ ఎలా జరిగిందంటే, బెంగళూరు నుంచి నేను నంది హిల్స్ వెళ్ళిన. నంది హిల్స్ వెళ్ళిన తర్వాత నంది హిల్స్ నుంచి నేను హిందూపూర్ వెళ్ళా. హిందూపూర్ వెళ్ళి హిందూపూర్ నుంచి ధర్మారం పెనుగొండ, యాక్చువల్ ఆటికి లేట్ అయిపోయింది, అనంతపూర్ వెళ్ళా. అనంతపూర్లో 3 డేస్ ఉండాల్సి వచ్చింది. ఎందుకంటే యాక్చువల్ నా ల్యాప్టాప్ బాగా సతా ఇచ్చిందిలే. యాక్చువల్లీ అది 4K 1080 చేద్దామని తీసుకున్నా, కానీ అది కాలేదు. 3 డేస్ ఉన్న తర్వాత నేను మళ్ళీ ఫైనల్గా ఎక్కుతాను కదా కొంచెం గస, అనంతపూర్లో 3 డేస్ ఎడిటింగ్ చేసేసి, అంటే షూట్ చేసిన వెంటనే మనం ఎడిటింగ్ చేసి పెడితే పబ్లిక్ అనే వాళ్ళు చూస్తారు, అండ్ గైడెన్స్ కూడా హెల్ప్ అవుతుంది కంటిన్యూగా అండర్స్టాండింగ్ కోసం. బట్ అది మాత్రం అలా చేయడం చాలా కష్టం, ఎక్స్పీరియన్స్ అయితే చేసిన. నెక్స్ట్ అనంతపూర్లో 3 డేస్ ఉన్నాక, యాక్చువల్ అనంతపూర్ అంటే నాకు ఇంక ఖర్చు ఏమి అవ్వలే, మా నేటివ్ ప్లేస్, మా ఇంట్లో ఉన్నాను. మళ్ళీ ఇక్కడ నాకు ఖర్చు వచ్చింది ఎక్కడ చెప్తా, అనంతపూర్లో 3 డేస్ అయిపోయి పబ్లిష్ చేసిన అంత అయిపోయింది. దాని తర్వాత నేను అనంతపూర్ నుంచి పామిడి వెళ్ళా, గుత్తి వెళ్ళా, గుంటకల్ వెళ్ళా, కసాపురం వెళ్ళా, డోన్లో స్టే చేద్దాం అనుకుని ఒక వదిలే, మళ్ళీ కర్నూలు వెళ్ళిపోయా. కంటిన్యూగా రైడ్ చేసిన, రైడ్ చేసి కర్నూలులో 1 డే స్టే చేసిన. ఎంత అయింది తెలుసా, 1 డేకి 1200 అయింది. అంటే ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు పోయే మనకి. గద్వాలు మహబూబ్నగర్ ఇవన్నీ షూట్ చేసి వెళ్ళాలిగా నైట్ అయిపోయింది, కానీ నైట్ పడుకోకుండా మళ్ళీ ఆ రోజు జనవరి 15th మనకి జనవరి 15th ఏదో ఇండిపెండెన్స్ డే ఉంటే ఆ రోజు నైట్ స్పెషల్ రైడ్ అనేసి హైదరాబాద్ మొత్తం నైట్ మొత్తం 4 వరకు 5 వరకు కంటిన్యూగా రికార్డ్ అయితే చేసిన. నైట్ రైడ్ ఎట్లుంటుంది ఏంటి అనేది అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్రెండ్కి ఫోన్ చేసిన, ఇలా రూమ్ తీసుకుంటాను, అరేనికి డబ్బులు చాలా ఎక్కువైనాయి. ఫ్రెండ్కి ఫోన్ చేసిన, అరేనికి డబ్బులు ఎక్కువైనాయి, ఫ్రెండ్ రూమ్ ఉంది వెళ్ళు అని. మళ్ళీ ఆడ 3 డేస్ ఉన్నా, మరీ 3 డేస్ ఎందుకంటే చెప్పా కదా ల్యాప్టాప్ ప్రాబ్లం అని. ఫైనల్ ఏంటంటే నేను 1+ మొబైల్ తీసుకున్నా, కానీ నేను 1+ మొబైల్లో ఎడిటింగ్ చేయకుండా ల్యాప్టాప్లో చేద్దామని అనుకున్నా, కానీ నాకు మొబైల్ ఎడిటింగ్ చేయడం రాదు. కానీ 1+ మొబైల్ ఎమర్జెన్సీకి ఇట్లా ఏదో ఉంటుందనే కావాల్సి తీసుకున్నా. ఎప్పా ఒకటి కుమ్మడానికి వచ్చింది గొర్రెలా అన్నది. అరే నేను ఏదో ఎడిటింగ్ చేసుకుంటా అంటే షూటింగ్ చేసుకుంటా అంటే ఇంకేం డిస్కస్ చేస్తా అంటే వీటిలో వస్తున్నాయి మీదకి. నేను చెప్పేది అరే ఎట్లా చూస్తున్నాయి ఇప్పుడు అవి, అయ్యప్ప అలా ఎడిటింగ్ చేసినాను, హైదరాబాద్ అయిపోయింది, 3 డేస్ ఉన్నాను ఫ్రెండ్ రూమ్లో, అలా నాకు మనీ సేవ్ అయింది అక్కడ. అంటే మనకి అలాంటిది ఏదైనా ఉన్నప్పుడు ఫ్రెండ్తో లేకపోతే ఇంకేదైనా ఉన్నప్పుడు యూజ్ చేసుకోవాలి. మంకీస్ చూడు, ఆ మంకీస్ వల్ల నేను మళ్ళీ ఇక్కడికి వచ్చాను. ఎనీవే లొకేషన్ కూడా మారినట్టుంది. యాక్చువల్లీ ఏంటంటే టాపిక్లోకి వద్దాం. హైదరాబాద్ నుంచి నేను నిజామాబాద్ వెళ్ళా, కానీ ముందుగా చెప్పాలంటే నేను ప్లాన్ వేసుకున్నా, హైదరాబాద్లోనే ఒక ప్లాన్ వేసుకున్నా, నేను నాన్ స్టాప్ వారణాసి వరకు కొట్టాలి ప్లాన్ వేసుకున్నాను. అంటే నా బైక్ కొంచెం గ్యాప్ ఇవ్వాలి, కానీ అది 100 cc కదా, ఎవ్రీ 100 కిలోమీటర్కి గ్యాప్ ఇవ్వాలి, కానీ నేను ఇవ్వకోకుండా వెళ్ళాను. కానీ నేను 1000 కిలోమీటర్ వారణాసి వరకు వెళ్ళలేదు, ఎందుకు వెళ్ళలేదు చెప్తా బైక్. ఎనీవేస్ చెప్తా, హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వెళ్ళా, అక్కడ వెళ్ళి అక్కడ కొంతమందిని మా ఇట్లా షూట్ చేస్తుండగా వచ్చారు, మాట్లాడాను వాళ్ళతో. దాని తర్వాత అక్కడే ఈవినింగ్ అయిపోయింది, మళ్ళీ నాగ్పూర్ మొత్తం నైట్ కొట్టేసిన. అక్కడ పెట్రోల్ నాగ్పూర్ అయితే రీచింగ్కి ఇంకా కొంచెం ఉంది దగ్గరలో, నిజామాబాద్ నుంచి నాగ్పూర్కి పెట్రోల్ అయిపోయింది. చూసానా పెట్రోల్ బంకు, అస్సలు పెట్రోల్ బంక్ ఏడ అనిపించలేదు. దాదాపు 60 కిలోమీటర్స్ వెళ్ళా, నాకైతే భయం వేసింది. 60 కిలోమీటర్స్ వెళ్ళాను, పెట్రోల్ బంక్ అనిపించలే, ఏం చేయాలి రాదు ఇక్కడ అని. కానీ ఎనీవే అది మైలేజ్ బండి కాబట్టి ఓకే, బట్ ముందుగా అయితే అయిపోయిన వెంటనే వేసుకోను, ఇది సర్లే వేయించుకుందామని కొంచెం మిస్టేక్ చేసిందానికి అలా అయింది. ఎనీవే ఫైనల్లీ
నాగ్పూర్ వెళ్ళా, నాగ్పూర్ నుంచి జబల్పూర్ వెళ్ళా. యాక్చువల్లీ జబల్పూర్ వెళ్ళాకే మొత్తం నైట్ నేను కొట్టేసిన కదా, నైట్ నుంచి మళ్ళీ రేపు ఈవినింగ్ వరకు నేను వెళ్ళాలకే జబల్పూర్కి ఈవినింగ్ అయింది. మళ్ళీ అక్కడ కొంచెం స్టే చేద్దాము, మళ్ళీ బండి ఏదైనా ట్రబుల్ అవుతుంది అనేసి నేను అక్కడ స్టే చేసిన అక్కడ నుంచి ఏంటంటే పెద్ద కిలోమీటర్ 350 ఏదో అంతే నాకు తెలిసి వెళ్ళిపోయాను. మిర్జాపూర్ వెళ్ళి అక్కడ సన్రైజ్ చూపించాను, అది ఒక బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా సూపర్ ఉంటుంది. దాని తర్వాత అక్కడ వారణాసి వెళ్ళిన, వారణాసి వెళ్ళిన 2 డేస్ ఉన్నా, అంటే అది ప్లెజెంట్ ఉంటుంది కదా ప్లేస్ అనేసి 2 డేస్ ఉన్నా. అది బాగుంది ప్లేస్. నైట్ షూట్ చేశాను, మళ్ళీ డైలీ షూట్ చేసినాను. అండ్ ఎడిటింగ్ చేద్దాం ఇదే ప్రాబ్లం, ఇది సాలైపోతుంది. ఈ షూటింగ్ చేయడం ఒక ఎత్తు, చొప్పడం ఒక ఎత్తు, దాని గురించి తెలుసుకోవడం ఒక ఎత్తు. అయితే మళ్ళీ ఇవన్నీ షూట్ చేసి ఎడిట్ చేసి అరే వైఫై ఉండదు, ఒక్కోసారి వైఫై ఉందని తీసుకున్నా ఒకసారి పని చేయదు, మళ్ళీ ప్యాక్లో వేయించుకోవాలి, అది స్లో ఉంటుంది. అబ్బా దేవుడా, నరకం కనిపిస్తుంది. బట్ ఈ అడ్వెంచర్ అనేది పిచ్చ ఇష్టం ఉంది కాబట్టి చేసుకున్నాం. ఎనివే అదే వారణాసి అయిపోయింది. వారణాసి నుంచి నేను మళ్ళీ గాయస్ నేను ఒక వారణాసికి ఇంకా 319 కిలోమీటర్ ఉంది. నేను నైట్ కూడా అట్లా బయలుదేరుతున్నా, ఎంత టైం అయితే అంత. వెరీ డర్టీ అండ్ వరస్ట్ రోడ్స్ అమ్మాయిగా, ఎప్పుడు పోనిచ్చేది ఇట్లా ఎన్ని కిలోమీటర్లు. అవును, ఇక్కడ నాగ్పూర్ నుంచి జబల్పూర్ ఉందా, రోడ్స్ అయితే భయంకరంగా వరస్ట్ రోడ్స్, అంటే కన్స్ట్రక్షన్ జరుగుతుందిలే. నిజంగా నాకైతే భయం వేసింది, ఏంది రోడ్స్ బాగాలేవు, పక్కన చూస్తే 500 800 లోతు లోయ, పక్కన లారీలు చూస్తే సప్ సప్ అని వస్తున్నాయి. నిజంగా అసలుకి పెద్ద అడ్వెంచర్, అసలుకి నాకు ఇంకెక్కడ అనిపించలే. మళ్ళీ షిమ్లాలో ఒకటి అనిపించింది చెప్తాను. దాని తర్వాత వారణాసి నుంచి ఏంటంటే, వారణాసి నుంచి ప్రయాగ్రాజ్ వెళ్ళిన, ప్రయాగ్రాజ్ వెళ్ళాలకి నాకు ఆల్మోస్ట్ ఈవినింగ్ అయింది అది కూడా. బట్ ఏంటంటే నేను డైరెక్ట్ వెళ్ళిపోయింటే బాగుంటాను. ప్రయాగ్రాజ్ వెళ్ళి అక్కడ నాకు అసలుకి 10 ఏళ్ళక అదేదో చెప్తే 12 ఇయర్స్కి వన్స్ కుంభమేళా జరుగుతుంది, కుంభమేళా. ఆ కుంభమేళా టెంట్స్ ఏవో కనిపించా, మళ్ళీ కింద వెళ్తే కుంభమేళా టెంట్స్ కాదు, అది ఇయర్లీ జరిగేది అన్ని టెంట్స్ అంతా గ్రాండ్ జరుగుతుంది. అసలుకి ఆ వీడియోస్ పైన నేను ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి, లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. నిజంగా అల్టిమేట్ ఉంటుంది. మీరు చాలామంది మిస్ అవుతున్నారు, ఏదో నా యూట్యూబ్ ఛానల్ చూడనే చూడాలి అని నేను ఇట్లా మాటలు అయితే చెప్పట్లేదు. బట్ చాలా గైడెన్స్గా నేను నీట్గా ఇన్డెప్త్గా వెళ్ళి చూపించాను, అందుకే నాకు టైం పట్టింది. దాని తర్వాత ప్రయాగ్రాజ్లో అక్కడ కిందకి వెళ్ళి, ఆ బ్రిడ్జ్ కిందకి వెళ్ళి, ఆ బ్రిడ్జ్ కింద దాదాపు ఎంత అమ్మా 30,000 టెంట్లు ఏవో ఉన్నాయి. మామూలుగానే ఎవ్రీ కుంభమేళాకి ఇంకా ఎక్కువ ఉంటుంది, లక్షల కోట్లలో వస్తారు జనాలు. వీడియో చూడండి మీకు చెప్తాను, ఎందుకంటే మళ్ళీ దీంట్లో అంత చెప్పడం కరెక్ట్ కాదు. దాని తర్వాత నేను అట్లాగే నైట్ కంటిన్యూగా ఆగ్రా కొట్టేసిన, అంటే నైట్ యాక్చువల్లీ నేను ఈవినింగ్ అని చెప్పినా కదా, అప్పటికే ఇంకా నేను ఆగ్రాకి స్టార్ట్ అవుదామనే ప్రయాగ నుంచి నైట్ నేను మొత్తం ఎక్కడ స్టే చేయాలనిపించలే. ఆగ్రా కొట్టే స్టామినా ఉంది, బండికి కూడా ఓకే అనేసి నేను స్టార్ట్ చేసిన. ఆగ్రాకి స్టార్ట్ చేసినాను, మధ్యలో కాన్పూర్లో ఒక 2-3 అవర్స్ ఆపిన, కొంచెం నిద్ర వస్తుంది. నిద్ర వచ్చినప్పుడు ఎప్పుడు బైక్ రైడ్ చేయకూడదు ఇప్పుడు చెప్తున్నా. బట్ ఇంకోటి ఏంటంటే కాన్పూర్లో రూమ్ తీసుకుందాం అంటే కుదరలే, అంటే భయంకరంగా చలి ఉంది. అంటే నాకెందుకు నిద్ర వస్తుందని నేను ఆపిన తప్ప లేకపోతే ఆపుతానులే. హోటల్లో ఒక 2 అవర్స్ పడుకున్నా అంటే ఊరికి ఇట్లా టేబుల్ మీద. బట్ అదే ఒకరు ఉంటే ఇదే ప్రాబ్లం, మనం ఇంకొకరు ఉంటే మన బ్యాగ్లో ఏదైనా చూసుకుంటారు, అది ఒక చిన్న మైనస్. అదే సోలో వెళ్ళడం ప్రాబ్లము. ఇంకా కాసేపు 2 అవర్స్ పడుకున్నాను, మళ్ళీ స్టార్ట్ చేసినాను. దాని తర్వాత ఇంకా నేను ఆగ్రాకి ఎంటరింగ్ టైంలో ఒక చిన్న యాక్సిడెంట్ ఇష్యూ చూసినాడా, ఇంకా చాలా బాధ వేసింది. కారు డివైడర్కి వెళ్ళగొట్టుకుంది, అది షూట్ అయితే చేయాలా ఫోటో అయితే చేయాలా.
అక్కడ మళ్ళీ ఆగ్రా కొంచెం ఏంద్రా దేవుడా ఆగ్రాకి ఎంటర్ అయితేనే ఇట్లా ఒక వేరే యాక్సిడెంట్ చూసి వెల్కమ్ ఇట్లా చెప్పింది అని. ఫైనల్లీ ఏం కాలేదు. ఆగ్రా వెళ్ళే రోడ్స్ కూడా చాలా అంటే చాలా బాగుంది. తాజ్మహల్కి వెళ్ళే రోడ్డు అట్లీ నెక్స్ట్ డే ఈవినింగ్ అదే ఆ రోజు రాత్రి అంతా మేల్కోకుండా నెక్స్ట్ డే 3:30-4 o'clock ఎప్పుడో తాజ్మహల్ ఆడ ఆల్రెడీ ముందుగానే బుక్ చేసేసుకోండి. అక్కడ స్టే చేసి ఆ రోజు ఈవినింగే ఇంకా మళ్ళీ కెమెరాలో వేస్తారు లేదనేసి తాజ్మహల్లోకి మొబైల్ తీసుకుని అక్కడక్కడ వెళ్ళి షూట్ చేసేసి వచ్చినా పడుకున్నా మళ్ళీ లేచిన. ఇంకా దాని తర్వాత నేను తాజ్మహల్ అయిపోయింది కదా, తాజ్మహల్ నుంచి ఆ రోజు పొద్దున్న లేచి ఇంకా డైరెక్ట్ ఢిల్లీ వెళ్ళా. న్యూఢిల్లీ తాజ్మహల్ నుంచి న్యూఢిల్లీకి కూడా మనకి ఒక ప్రైవేట్ రోడ్డు ఒకటి ఉంటుంది, దానికి టోల్ కట్టాలి, బైక్ కూడా టోల్ కట్టాలి. బట్ ఎనీవే రోడ్ అయితే చాలా బాగుంది. ఢిల్లీకి వెళ్ళిపోయాను. ఢిల్లీలో 2 డేసా లేదు ఆడ వన్ డేనా సరే గుర్తురాలే, నేను డీటెయిల్గా అయితే లాస్ట్లో ఇస్తాను అక్కడ ఎంత ఖర్చు అయింది అనేది చెప్తాను. దాని తర్వాత ఢిల్లీకి వెళ్ళాను. అక్కడ కొన్ని లోకల్ మార్నింగ్ వచ్చేసి చూపించినాను. మళ్ళీ వెంటనే అక్కడ ఇంజన్ ఆయిల్ చేంజ్ చేయించిన ఒక చోట చేంజ్ చేయించినాను. చేంజ్ చేసినాక గోల్డెన్ టెంపుల్ స్టార్ట్ అయ్యా. గోల్డెన్ టెంపుల్కి వెళ్ళాను. గోల్డెన్ టెంపుల్కి వెళ్ళాలిగా నాకు నైట్ అయిపోయింది. అంటే ఇక్కడ ఢిల్లీలో మార్నింగ్ బయలుదేరాలకి అక్కడ నాకు నైట్ అయిపోయింది గోల్డెన్ టెంపుల్ వెళ్ళడానికి. అక్కడ ఒక రూమ్ ముందుగానే బుక్ చేసిన ఓయో, అదే చెప్తానులే ఓయో బుక్ చేసేటప్పుడు ముందుగా డబ్బులు అయితే పే చేయదు. పే అట్ హోటల్ అంటే హోటల్కి వెళ్ళిన తర్వాత పే చేసామని ఆప్షన్ బుక్ చేసినావు అనుకో, ఏదైనా ఇష్యూ ఉన్నా ప్రాబ్లం ఉండదు ఓయో, అది ఒక్కటి గుర్తు పెట్టుకోండి గైస్. అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ అసలుకి స్పాట్లో ఎంత ఎదిగినా అసలుకి ఆడ హోటల్ రూమే లేదు. అమ్మ పెద్ద సాలైపోయి మళ్ళీ కస్టమర్ కేర్ కాల్ చేస్తే వాళ్ళు రిప్లేస్ సార్ క్యాన్సిల్ చేసుకోండి సార్ మేము ఇంకో రూమ్ బుక్ చేస్తాం. మళ్ళీ విధంగా పోనీ ఆ డబ్బులు ఎప్పుడు రీఫండ్ చేస్తామని ఇప్పటివరకు అయితే రీఫండ్ చేయలే నాకు. 2000 రూపీస్ వరకు ఓయో నుంచి రావాలా, ఇప్పటివరకు రీఫండ్ అయితే చేయలే. దాని తర్వాత ఇంకా మళ్ళీ 800 పెట్టేసి ఇంకా అక్కడే గోల్డెన్ టెంపుల్లో తీసుకున్నాను. మార్నింగ్ నేను అన్నీ ఎతికి నేను ఇంకా 2 o'clockే ఎంత అయింది నేను పనుకునేసరికి అక్కడ పడుకున్నాను. పొద్దున్న 7 ఏదో లేచిన గోల్డెన్ టెంపుల్కి వెళ్ళిన అక్కడ రూట్ కనుక్కున్నా వెళ్ళినాను చూపించినాను. ఏదో వ్లాగ్ చేసినాను అది అయిపోయింది. అది అయిపోయిన తర్వాత మళ్ళీ వెంటనే పొద్దున్న లేచినానా నిద్ర కూడా లేదు యాక్చువల్లీ. ఎక్కడ ఢిల్లీ నుంచి గోల్డెన్ టెంపుల్ వచ్చిన ఆడ 3 అవర్స్ ఏదో అనుకున్నా. 3 అవర్స్ పనుకొని మళ్ళీ ఇక్కడ నేను అక్కడ ఏది షిమ్లా స్టార్ట్ అయినా. షిమ్లాకి వెళ్ళాలకి నాకు మళ్ళీ అర్ధరాత్రి. నాకు షిమ్లాకి వెళ్ళాలంటే కొంచెం భయం ఉండే, అంటే మనం ఎప్పుడు ఆ సైడ్ వెళ్ళలేదు కదా. భయం ఎందుకంటే తెలుసా, -1, -2, -3, -4 మన దగ్గర యాక్చువల్ కాన్పూర్లో 10 సెల్సియస్ అంటే మైనస్లోకి ఇంకా పోలే, 6 సెల్సియస్ డిగ్రీస్ అనుకుంటా ఉన్నప్పుడు చలి భయంకరంగా ఉండే. ఇంకా షిమ్లాకి వెళ్తే -1, -2, -3, -4 ఇట్లుంటుంది. అనమ్మా నైట్ వెళ్తున్నామా అసలుకి ఘాట్ రోడ్డు, అసలుకి ఎక్కడ హోటల్ ఉంటాయి ఎక్కడ ఉంటాయి తెలియదు, స్ట్రీట్ లైట్స్ లేవు, ఉన్నానా బైక్ లైట్ మాత్రమే. వెళ్ళాను ఒక చోట ఇంక ఓపిక లేక వెదర్ కూడా అప్పుడే -3 ఏదో రీచ్ అయింది. ఒక చోట చిన్న బిల్డింగ్ లాగా ఉండే దాని మీద అట్టే క్యాంపింగ్ చేసిన, అది షూట్ అయితే చేయలేదు గైస్. క్యాంపింగ్ చేసినాను, అది క్యాంపింగ్ అయిపోతేనే పొద్దున్నకి వేసిన. అక్కడ ఉన్న ఎవరైతే ఉంటారు కదా బిల్డింగ్ ఓనర్ పైకి వచ్చాడు పొద్దున్నకి 6 గంటలకి వచ్చాడు. అయితే నిద్ర పట్టలే నైట్ ఏంది మొత్తం ఐస్ గడ్డలు కట్టినట్టు కడుతుంది లోపల మొత్తం అంతా మన అది టెంటు. అసలుకి నేను స్లీపింగ్ బ్యాగ్ కూడా వేసుకోండి కదా, అది కూడా అసలుకి లోపల ఒక జెర్కీను మళ్ళీ లోపల ఒక 3-4 లేయర్స్ స్లీపింగ్ బ్యాగు మళ్ళీ టెంటు ఇవన్నీ వేసుకున్నా కూడా మొబైల్ జోలో పెట్టుకుంటే మొబైల్ కూడా చల్లగా తేమ తేమ అయిపోయింది. అంటే ఏ రేంజ్లో ఉంటుంది చూడు, అందుకే చాలా కేర్ఫుల్ గైస్. ఎనీవే స్లీపింగ్ బ్యాగ్ ఏంటంటే -10 డిగ్రీస్ కాబట్టి ప్రాబ్లం అయితే ఏం లేదు అల్టిమేట్గా ఉంది. నెక్స్ట్ అక్కడ వెళ్ళినాను అన్నతో కాసేపు. ఇంకా వచ్చాడు పొద్దున్నాళ్ళకి ఎవరు ఏంటి అని కూడా ఏం అడగలే.
ఒక మాట చెప్పింటే కింద మాది రూమ్ ఉండే అటు సైడ్కి ఉండే అది నాకు తెలియదు. సర్లే అనేసి ఇంకా కాసేపు కబుర్లు మాట్లాడినాము. షిమ్లాకి వెళ్ళినాను. ఇంకా అక్కడి నుంచి ఎంత 10 to 20 kilometers లేదు, నాకు ఏం గుర్తు లేదు, మర్చిపోయాను. డీటెయిల్గా అయితే నేను లాస్ట్లో ఇస్తాను వీడియో చివరిలో. అండ్ స్కిప్ అయితే చేద్దండి గైస్ ప్లీజ్. షిమ్లాకి వెళ్ళినా అక్కడ ఫాగ్ లైట్ ఇక్కడ వేసింది, ఇక్కడ ఫాగ్ లైట్ వాడు అసలుకి ఏ రూల్ ప్రకారంగా వేసినావు, అసలు ఫాగ్ లైట్ అనేది వేయకూడదు, డేంజర్ అనేసి వాడు తీసేవేసినాడు. పోలీసు తీసేవేసిన 1000 rupees ఫైన్ వేసినాడు. నాకు ఆడ షిమ్లా నీట్గా చూపించలేకపోయా, నాకు అదొక పెద్ద ఫీలింగ్తో చూపించలేకపోయాను. షిమ్లా నుంచి మళ్ళీ నేను మనాలి స్టార్ట్ అయినా. మనాలి ఎట్లా చాలా సేపు అయింది కదా, ఏదంటే తాగామన్నా తిందామని ఏమీ లేదు. ఇక్కడ ఎవరో మనకి కట్టెలు అయితే వేస్తున్నారు, బట్ ఇవి యూజ్ చేసుకొని గ్రీన్ టీ తాగదాం అనుకుంటున్నా నేను. అక్కడ పెట్టేసినాను నా బండి. ఈ కట్టెలు తీసుకపోయి ఆడ స్టవ్లో వేద్దాం, వాటికి లేట్ అవుతుంది. నేను తర్వాత చెప్పేస్తా గైస్. మొత్తం అన్ని ఇలా వేసుకుందాం, వేసుకున్నాక ఇంట్లో పెట్టేసి ఇంట్లో వాళ్ళు ఒకరు ఫోన్ చేస్తున్నారు. ఏ అది గ్రీన్ టీ గైస్. యాక్చువల్లీ ఏంటంటే చిన్నది కదా, అందువల్ల నేను మళ్ళీ రెండోసారి హీట్ చేసేస్తున్నా. బాగా కాలిపోతుంది గైస్. అక్కడ ఆపేసిన కదా మనాలి సంగతి. మనాలి ఇదేంటంటే షిమ్లా నుంచి అరే షిమ్లా అయితే చూసినా పోలీసులు పట్టుకున్నారు, 1000 rupees ఇచ్చేసిన అయిపోయింది. ఒకసారి సిప్ చేద్దాం. అసలు కట్టెలు భలే ఉన్నాయి, అక్కడ ఎవరో అక్కడ వేసినా అసలుకి ఏమీ యూస్ చేయలేదు. డుఫులు వేసినా ఒక బిస్కెట్ ప్యాకెట్ కవర్ ఉంటుంది కదా, అది వేసిన అంతే. సగసగా మండిపోయా అసలుకి. ఆ స్టవ్ అంటే ఆ స్టవ్ స్పెషాలిటీ ఉంది, మామూలు 4 rods 3 rods పెట్టేసి అంటే సక్క అంటుకోదు నిజంగా. ఫైనలీ ఇంకోటి ఏంటంటే మనాలి నుంచి షిమ్లాకి వెళ్ళే స్టార్టింగ్ పాయింట్ ఒకటి ఉంటుంది, అది ఇట్లుంటుంది. అసలుకి నా 100 cc నిజంగా నాకు భయం వేసింది. ఎక్కలే అసలుకి బండి, పక్కన చూస్తే మనకి ఏమీ లేదు సపోర్టు. సపోర్ట్ లేదు, దీని మీద వెయిట్ ఉంది, ఏం చేయాలో దిక్కు తెలియదు. నాకు అప్పుడు అనిపించింది అంటే కొన్ని రీజన్స్ లేకుండా ఎవరు చెప్పారు, బట్ అతను కూడా చెప్పాడు. నేను నైట్ మొన్న క్యాంపింగ్ చేసిన అని చెప్పినా కదా, అతను కూడా వెళ్ళొద్దు అసలుకి, షిమ్లా చూసుకొని వెళ్ళిపో రిటర్న్ అని చెప్పాడు. ఎందుకు లేదు, నేను కంప్లీట్ లడకి వెళ్ళాలి అని. ఫైనలే ఎట్లా కష్టపడి ఎక్కిచ్చేసినా వెళ్ళాను ఫైనల్ సక్సెస్ఫుల్గా. బట్ ఇట్లాంటి బైక్ అయితే సీసీ తక్కువ ఉంటే ఇట్లా ఎక్కినప్పుడు కష్టం అంతది. దాని తర్వాత షిమ్లా నుంచి మనాలి వెళ్ళిపోయినా, మనాలి నుంచి అక్కడ ఇద్దరు ఫ్రెండ్స్ పరిచయం అయినారు అనుకోకుండా. దావలో మన కుల్లుకి దగ్గరలో వెళ్తున్నప్పుడు పరిచయం అయ్యారు రోడ్లో. దాని తర్వాత
వాళ్ళతో కుళ్ళులు వారు నైట్ మొత్తం కుళ్ళికి వెళ్ళిపోయి ఒక 180 kilometers ఉంటే వాళ్ళ దగ్గర వెళ్ళి స్టే చేసిన. స్టే చేసి మళ్ళీ ఎవరికి వాళ్ళు డిస్పాచ్ అయిపోయినాం మార్నింగ్. డిస్పాచ్ అయిపోయేసి మళ్ళీ మనాలి వెళ్ళినా, మనాలి వెళ్ళినా అక్కడ 2 డేస్ 3 డేస్గా 500 rupees 450 rupees అంతే పర్ నైట్. నిజంగా అది చాలా తక్కువ. అంటే సమ్మర్లో అయితే ఎక్కువ ఉంటుంది గాయస్. నేను వెళ్ళినది వింటర్లో కాబట్టి మీకు తక్కువైంది. దాని తర్వాత మనాలిలో 3 డేస్ హ్యాపీగా అయితే ఉన్నాను. మనకి ఏసీ అవన్నీ అవసరం లేదాడ. అక్కడ నుంచి ఇంకా సోలాంగ్ వ్యాలీ ఆరు నైట్ జస్ట్ ఒకసారి చెక్ చేసుకొద్దామని అలా వెళ్ళాను. సోలాంగ్ వ్యాలీ వెళ్ళాను. అక్కడ మొత్తం ఆటి అప్పుడు అక్కడ ఏంటంటే 5 o'clockకే ఫుల్ డల్ అయిపోతుంది. నేను మనాలికి ఆ రోజు పొద్దున్న టిఫిన్ తినేసి బయలుదేరి చేసినాం కదా, అక్కడికి నేను 1 గంటకు 12 ఎక్కడ నుంచి 12 kilometers ఏదో సంథింగ్ కుల్లు నుంచి మనాలి రీచ్ అయిపోయినాము. రూమ్ తీసుకున్నాము. సోలాంగ్ వ్యాలీ అంతా తినేసి సోలాంగ్ వ్యాలీ వెళ్ళిన 2 గంటలకు వెళ్ళిన. షూట్ చేసిన ఆ డైస్లో ఎట్లా రికార్డ్ చేసుకుంటే వెళ్తున్నా నా బైక్ కూర్చోబెట్టేసి రిటర్న్ వచ్చేసరికి నా అసలు రూటే మర్చిపోయినా. రూట్ మర్చిపోవడం కాదు, రూ చెట్లు పుట్లు ఇవి కొండలు ఇవన్నీ ఒకేలా ఉంటాయి. అట్లీస్ట్ ఇవన్నీ అరే ఈ కొండ ఇట్లా స్లోప్ ఉందా అట్లా ఉందా అని అర్థం అవుతుంది. అక్కడ ఏంటంటే అయినా ఎంత స్లోప్ ఉన్నా కూడా గుర్తుపెట్టడం కష్టం. ఒక బిల్డింగో లేకపోతే ఒక ఏరియా ఇలా ఉండేదని పడతాం. ఐసేకి వెళ్తున్నా మాట్లాడుకుంటూ చెప్పుకుంటూ వెళ్తున్నా ఫైనలీ నేను అక్కడ చోలే కుల్చా తిన్నాను. రిటర్న్ వచ్చేకి 5:00 క్లోజ్ డల్ అయిపోతుంది. 5:30 ఫుల్ డల్ అయిపోయింది. నా బైక్ కనిపించట్లే, నా బైక్ కనిపించాలంటే నాకు రోడ్ మిస్ అయినా. నేను అప్పుడు అనిపించింది అరే మన మొబైల్ ట్రాకర్ ఉన్నట్టు, ట్రాకర్ లేదులే ఆ ట్రాకర్ ఒకవేళ దానికి లోపల మొబైల్ చిన్నది ఏం పాది ఫిక్స్ చేసినా కూడా ఈ ప్లాటినాకి అరే నా బండి ఇక్కడ ఉందని నేను తెలుసుకుంటా అంటే అట్లా ట్రాకర్ ఏమన్నా ఉంటే బాగుంటుంది. ఒకరే వెళ్తా ఇట్లా ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. ఒకరు వెళ్ళినా 100 మంది వెళ్ళినా రూట్ తెలియకుంటే, ఎందుకంటే రూట్ తెలియదని కాదు మొత్తం మంచు కొండల్లో మనకి ఎట్లా తెలుస్తుంది చెప్పు. అందుకే మా ఒక ఐడియా ఉండి ఒక హోటల్ దగ్గర ఏడన్నా పార్కింగ్ చేయాలి. అది అయిపోతే ఆ రోజు నైట్ మళ్ళీ వెళ్ళిపోయాను, హ్యాపీగా ఎంజాయ్ చేసినాను. నెక్స్ట్ డే ఒకసారి నాకు అనిపించింది మంచు కొండల్లో క్యాంపింగ్ చేస్తే ఎట్లుంటుంది అని. బట్ అది అంత ఈజీ కాదు, కష్టము. బట్ ఏదో చేసిన. నేను ఇక్కడ క్యాంపెయిన్ చేస్తున్నా ఈరోజు మంచు కొండల్లో. ఇంకొంచెం వెళ్ళాలి. అయ్యో బాబాయ్, వెళ్ళిన తర్వాత అవును కదా పొద్దునే వెళ్ళాలి కదా. ఇప్పుడు మనం ఇట్లా క్యాంపింగ్ చేసుకో అంటే, ఇప్పుడు ఇంకోటి చెప్తున్నా ఒక ఇంపార్టెంట్ విషయం, ఎవరైనా మంచు కొండల్లో క్యాంపింగ్ చేస్తే నిద్రపోద్దండి. అంటే ఇట్స్ ఎనీ మూమెంట్ మనకి స్నోఫాల్స్ అట్లా జరిగినా లేకపోతే స్నో కరిగిపోయి అట్లా కుదిపి లోపలికి వెళ్ళిపోయినా ఆశ్చర్యం లేదు. మనకి నియర్ ఏదైనా ఉండేది చూసుకోవడం. నేను ఏదో నియర్ ఏదో హోటల్ ఉందనుకున్నా కానీ వాళ్ళు కూడా క్లోజ్ చేసుకొని వెళ్ళిపోయారు. ఎనీవే సక్సెస్ఫుల్లీ చేసినా కానీ నైట్ చేసిన అది మీకు విజువల్గా సరిగ్గా చూపించలేకపోయినా గాయ్స్. నెక్స్ట్ టైం అయితే డెఫినెట్లీ చూపిస్తాను. ప్లీజ్ ట్రిప్ ఎంత ఖర్చు అయింది ఏంది అనేది డీటెయిల్గా నేను లిస్ట్ అనేది మధ్య మధ్యలో యాడ్ చేస్తాను. అట్ ద సేమ్ టైం ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే ఫైనలీ ఇప్పుడు నా ప్లాన్ ఏంది బెంగళూరు నుంచి లడాక్. నేను ముందుగానే ప్రీ ప్లాన్ చేసుకున్నా మ్యాప్లో ఎన్ని కిలోమీటర్లు ఉంది. స్ట్రైట్ ఉండదు కదా మనకి, మనం ఏదైనా వెళ్ళాలనుకో స్ట్రైట్ ఉండదు. అదే కాక నేను కాశీ నుంచి ఢిల్లీ, ఢిల్లీ నుంచి తాజ్మహల్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ వెళ్ళాను. అట్లా వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మనకి ఎక్స్ట్రా కిలోమీటర్స్ వస్తాయి. అందుకే ముందుగా వెళ్ళే ముందే మ్యాప్లో గూగుల్ మ్యాప్లో నా డెస్టినేషన్ A, B, 3, C, D ఇట్లా ప్లాన్ చేసుకొని నీట్గా అట్లా ప్లాన్ చేసుకొని నేను ఇన్ని కిలోమీటర్స్ క్యాలిక్యులేట్ చేసుకొని ముందుగా ఎక్కడెక్కడ బుక్ చేసుకోవాలి ఎలా చేసుకోవాలి అట్లా చేసుకొని నేను బయలుదేరినాను. నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో నేను వెళ్ళిన రూటు, కిలోమీటర్స్ అండ్ ఎన్ని హోటల్స్ నేను స్టే చేసిన, ఎంత డబ్బులు ఖర్చు అయింది
బైక్ ఏం పెట్టినా ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ వీడియోలో ఉన్నాయి, చూసినా తెలుస్తుంది. కానీ మీరు ఈ ఒక్క వీడియో చూసినా కూడా అవన్నీ మోస్ట్ ఆఫ్ దెమ్ బడ్జెట్ అయితే ఐడియా అయితే వస్తుంది. డల్ అయితే అయిపోయింది గైస్ మొత్తం ఇడ. సూపర్ ఎక్స్పీరియన్స్. అది నీళ్ళల్లో ఉంది చూడు, అది టెంపుల్ నాకు మామూలుగా అనిపించట్లేదు. ఇది బ్రిడ్జ్ ఇందాక మనం పైకి ఎక్కి కొన్ని షార్ట్స్ తీసినాం కదా. ఎనీవే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అట్ ద సేమ్ టైమ్ ఎంజాయ్ చేయండి. ఎప్పుడన్నా మీ ఫ్యామిలీతో వెళ్ళాలన్నా ఇంకెవరితో వెళ్ళాలన్నా కూడా అమ్మా జీతం ఛానల్ పేరు మార్చేశా, రైడర్ బాయ్ కాకుండా దినేష్ చందులూర్ అని. కన్ఫ్యూజ్ అవ్వద్దండి, సెర్చ్ చేసేటప్పుడు దినేష్ చందులూర్ అని కొట్టండి, లేకపోతే రిలేటెడ్ వీడియో కొట్టినా కూడా వస్తుంది. ఎనీవే ఫుల్ ఎంజాయ్ చేశాను. ఇంకా ఏమన్నా మిస్ అయింటే డెఫినెట్లీ లైవ్ చేస్తాను, లైవ్లో చెప్తాను. నాకు తెలిసి కొన్ని మిస్టేక్ అయితే ఏవో మర్చిపోయి ఉంటాను, బట్ లెంతీ అయిపోతుంది, 1 అవర్ అయినా ఆశ్చర్యం లేదు గాయ్స్. ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్, షేర్, కమెంట్ యువర్ ఒపీనియన్స్, వాల్యుబుల్ ఒపీనియన్స్, కమెంట్స్. థ్యాంక్ యూ సో మచ్. ఇక నేను బయలుదేరుతాను, ఎందుకంటే క్యాంపెయిన్ ఏం తేలా అయినా ఇక్కడ మనకి పాములు ఉంటాయి, ఇట్స్ డేంజర్. బట్ పల్లెల్లో ఉన్న వాళ్ళకైతే అలవాటు, వాళ్ళు ఉండగలరు, అయినా మనం కూడా ఉండగలం, ఇంకా అలవాటు లేదు. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ వాచ్. అదే ఎన్నిసార్లు చెప్తావా నాను, సబ్స్క్రైబ్ చేసుకో, లైక్ చేయి, షేర్ చేయి, ఎన్నిసార్లు చెప్తానే ఉన్నావు. సరే గైస్, ఎనీవే థ్యాంక్ యూ సో మచ్. ఏదైనా మర్చిపోయింటే నేను లైవ్ చేసి మళ్ళీ ఈ బడ్జెట్ లడక్ బడ్జెట్ గురించి మళ్ళీ లైవ్ చేస్తాను, మీ కామెంట్స్ లేకపోతే లైవ్లో చాట్ చేసుకుందాం. బాయ్ గైస్. ఎవరైనా క్యాంపెయిన్ చేసి ఒక సిన్సియర్ రిక్వెస్ట్ గైస్ అందరికీ, ఎందుకంటే మనం క్యాంపెయిన్ చేసిన తర్వాత ఇట్లా మనము తినేసి తాగేసి ఇట్లా వదిలేసిపోకూడదు. ఇది మొత్తం అడవంతా అంటుకున్న ఆశ్చర్యం లేదు. మనం ప్లీజ్ వాటర్ వేసి నిప్పులు ఆర్పేద్దాం. ఎల్లరిగూ నమస్కార. క్యాంపెయిన్ ఆద్మేలే ఇదెల్ల నీరు ఆగ్బిట్టు ಈ ಥರ ಮಾಡಿ ಇಲ್ಲ ಅಂದರೆ ಫಾರೆಸ್ಟ್ ಎಲ್ಲ ಹೋಗ್ಬಿಡುತ್ತೆ, ನಾವು ಬದುಕೋದಿಲ್ಲ, ಸಾಯ್ತೀವಿ. ಎಲ್ಲರಿಗೂ ಅರ್ಥ ಆಯ್ತಾ? ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್. ನಿಜಂಗಂಟೆ ಮಿಕ್ಕಿ ವಿಡಿಯೋ ಯೂಸ್ಫುಲ್ ಆಯ್ತು ಅನ್ಕೊಂಡ್ನಾ. ಯೂಸ್ಫುಲ್ ಆಯ್ತೆ ಪ್ಲೀಸ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡ್ಕೊಂಡು ಶೇರ್ ಮಾಡಿ. ಥ್ಯಾಂಕ್ ಯು.